ఈ నెల 15వ తారీఖున సంక్రాంతి రానుంది. సోమవారంతో ఈ సంక్రాంతి కలిసి రానుంది. సంక్రాంతి అనేది భారతీయుల అతిపెద్ద పండుగలో ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి వస్తుంది అనగానే నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో సంక్రాంతిని ఎంతో ఘనంగా, గొప్పగా, ఆనందంగా చేసుకుంటారు. పల్లెటూర్లలో ప్రతి రైతు కూడా ఎంతో ఘనంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు రంగవల్లులతో నింపిస్తారు. ఆ ముగ్గుల్లో అందమైన గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ వెనుక మనకు సైన్స్ ప్రకారం కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయని సైన్స్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తారు, ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడు అని చెబుతారు. అయితే ఈ సంక్రాంతి రోజున గుమ్మానికి ఇది కడితే చాలు, ఈ సంవత్సరం మొత్తం ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు. డబ్బుని ఏదో ఒక రూపంలో సంపాదిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అయితే ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి, కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని పిలుస్తూ ఉంటారు. అయితే పూర్వం సంక్రాంతిని 33 రోజుల పాటు జరుపుకునేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పండగని ఇప్పుడు మనం 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాము. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. ఇక సంక్రాంతి రోజున భక్తులు ప్రతి ఒక్కరూ కూడా గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారికి జన్మ జన్మాల పాపాలు కడిగివేయబడతాయి అని కూడా మన విశ్వాసం. ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళ కూడా జరుగుతుంది. బెల్లం లడ్డూలను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచుతూ ఉంటారు. విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసిమెలిసి ఉండాలి అని సామరస్యంతో మెలగాలి అని సూచిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదు అని, నేరుగా స్వర్గానికి వెళుతారు అని కూడా పండితులు వివరిస్తున్నారు. సంక్రాంతి అత్యంత గొప్ప పండగ. సంక్రాంతి అంటేనే ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. సంక్రాంతి రోజున ఎవరికి ఏ దానం ఇచ్చినా వారికి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఖచ్చితంగా సంక్రాంతి రోజున పితృదేవతలను పూజించాలి. ఇంట్లో ఉన్న పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో రంగురంగుల ముగ్గులను పెట్టాలి. ఇక స్నానం చేసే నీటిలో ఉప్పు, అలానే గుప్పెడు వేపాకులు వేసుకొని స్నానం చేస్తే జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి 7 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. స్నానం ఆచరించిన తరువాత ఖచ్చితంగా ఆరెంజ్ కలర్ దుస్తులను వేసుకుంటే సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పొందుతారు అని పండితులు వివరిస్తున్నారు. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యాలతో రైతులు ఎంతో ఆనందంగా గడిపిస్తూ ఉంటారు. ఇక ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండరు, దానికి బెల్లం జోడించి బెల్లంతో వండిన పరమాన్నాన్ని కానీ, అలానే బెల్లంతో చేసిన అప్పాలు, అరిసెలు, చెక్కలు, చకినాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది, అలానే జీర్ణ సమస్యలు తలెత్తవు. ఇక ఈ సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నింటిలోనూ నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే నువ్వులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యునికి దిశ మారి ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినటం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు చేసినట్టవుతుంది.
అదేవిధంగా సంక్రాంతి రోజున నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ దానం చేస్తే మన యొక్క శనీశ్వరుణ్ణి దుష్ప్రభావాలు, జాతకంలో శని దోషాలు తొలగిపోతాయి. కటిక దరిద్రుడు అయినా, అలానే కటిక కష్టాలను అనుభవిస్తున్న పేదవాడైనా అపర కుబేరులుగా మారుతారు. ఇక సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవటం ఆచారంగా వస్తుంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు శాంతి కలగాలి అని కోరుకుంటూ తర్పణాలు విడుస్తారు. అందుకే సంక్రాంతి పెద్దల పండగ మాత్రమే కాదు, పెద్దవాళ్ల పండగ కూడా. కాబట్టి ఈ పండగనే పెద్దల పండగ, మకర సంక్రాంతి అని మరియు సంక్రమణం అని కూడా రకరకాలుగా పిలుస్తారు. ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురితో మనం అనే ఒక భావన మరింత ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండగ అని చెబుతోంది. పంటలు పండే ధాన్యం ఇళ్ళకి చేరగానే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెబుతారు హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు. పండగ శోభను పెంచే మరెందరో వీరందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషపరుస్తారు. ఇంకా సృజనాత్మకతని వెలికితీసే సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, ఇలా సంక్రాంతి చుట్టూ ఎన్నో అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే ఆ 3 రోజులు మాత్రమే కాదు, నెల రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది. అందుకే సంక్రాంతి భారతదేశంలోనే అతి పెద్ద పండగగా ప్రాముఖ్యత పొందింది. ఇక ఈ సంక్రాంతి రోజున ఏ పూజ చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి రోజున సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే వారికి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలానే సంక్రాంతి రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కొలుచుకుంటే ఖచ్చితంగా వారి యొక్క కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ 2024వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చే అతిపెద్ద పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున ఎవరైతే గుమ్మానికి ఇది కడతారో ఖచ్చితంగా వారు వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వారికి ధనానికి సంబంధించినటువంటి సమస్య అనేది రానే రాదు. ఇక సంక్రాంతి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇలా లేచినప్పుడే దైవం యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటుంది. ప్రతిరోజు కాకపోయినా కనీసం పండగ పూటనైనా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. అలానే సంక్రాంతి అనేది తెలుగువారిలో అతి ముఖ్యమైన గొప్ప పండగ. సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. ఇక సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఈ మకర సంక్రమణం సమయంలో జరుపుతారో, అంటే ఉదయం 7 నుండి 9 లోపు ఈ వ్రతాన్ని జరిపిస్తారో, వారికి సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు స్వామివారు ప్రసాదిస్తారు అని పండితులు వివరిస్తున్నారు. ఇక భోగి రోజు ఖచ్చితంగా మనం తలస్నానాన్ని ఎవరూ చూడకముందే చేయాలి, అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో. ఇక ఈ సంక్రాంతి రోజున గుమ్మానికి ఏది కట్టాలి, ఏది కడితే సంవత్సరమంతా ధనధాన్యాలకి లోటు ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రం కొత్తది అయి ఉండాలి. ఆ వస్త్రంలో ఒక 21 కానీ 11 కానీ తామర గింజలను వేయాలి. అలానే అందులో ఒక చిన్న లఘు కొబ్బరికాయ అని దొరుకుతుంది. ఈ లఘు కొబ్బరికాయ అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, అలానే పరమశివునికి చాలా ఇష్టం. లఘు కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో కట్టడం వల్ల ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఇక తామర గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి. తామర గింజలు అనేవి లక్ష్మీదేవికి మాల వేస్తే అమ్మవారు ఖచ్చితంగా కోరికలు తీరుస్తారు అని, ఇంట్లో ధనధాన్యాల వర్షం కురిపిస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి. అలానే ఒక స్త్రీ యంత్రం కానీ లేదా ఒక చిన్న సైజులో ఉండే వెండి నాణ్యాన్ని కానీ ఈ మూటలో వేయాలి. ఇలా గవ్వలు, గోమతి చక్రాలు, పసుపు, కుంకుమ, గుప్పెడు, రాళ్ల ఉప్పు ఇవి వేసి చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. ఇవన్నీ ఎంత మహామంగళకరమైనటువంటివి అంటే
లక్ష్మీదేవిని తక్షణం ఆకర్షించే గుణాన్ని కలిగి ఉన్నటువంటివి. లఘు కొబ్బరికాయ అయినా గవ్వలు, గోమతి చక్రాలు, దొడ్డుప్పు, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తామర గింజలు ఇవన్నీ కూడా ఎంతో మంగళకరమైనటువంటి వస్తువులు. ఇవన్నీ ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి. ఆ మూటని మీ యొక్క సింహద్వారానికి బయట వైపు కట్టండి. ఇలా కట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. ఇంట్లో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఇంట్లో ఉండే వ్యక్తులపై లక్ష్మీదేవి కటాక్షం కలిగి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అంతేకాదు, ఇంట్లో గొడవలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షానికి ఇంటిల్లిపాతంతా కూడా ఖచ్చితంగా పాత్రులవుతారు. ఇంటి సింహద్వారానికి వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప స్థానం ఉంది. సింహద్వారం అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. సింహద్వారం నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తుంది. ఇక ఈ మూటను కట్టడం వల్ల ఇంట్లోకి చెడు అనేది అసలు రానే రాదు, కేవలం మంచి మాత్రమే వస్తుంది. ఇంట్లో నుండి దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లంతా ధనవర్షం కురుస్తుంది. డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు. సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి. దుష్టశక్తుల ప్రభావాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు. ఇంట్లో ఉండే గొడవలు, చెడు శక్తులు, మన కంటికి కనిపించని దుష్టశక్తుల ప్రభావం, చెడుగాలి పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి డబ్బు సంపాదిస్తూనే ఉంటాము.